బలమెవ్వడు దుర్బలులకు, బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్, బలమెవ్వడు ప్రాణులకును, బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడు, శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రితజనవత్సరుడు, ఈ కలియుగంలో అర్చావతార రూపంలో కటివరద హస్తాలతో మనలందరినీ కూడా కాపాడడానికి వచ్చేసినటువంటి ఆ శ్రీ శ్రీనివాసుణ్ణి ఎంతగా శరణాగతి చేస్తామో, భక్తి ప్రపత్తులతో ఎంతగా మనం అర్చిస్తామో, అంత గొప్పదైనటువంటి ఫలాన్ని, అదృష్టాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. ఎందుకంటే ఆయన కన్నా రక్షకుడు ఇంకెవరున్నారు మనందరికీ? ఆయన కన్నా గొప్పదైనటువంటి ఆత్మ బలం ఇంకేదైనా ఉన్నదా మనందరికీ? అంటే మరేది కూడా లేదు. అందుకే అంటారండి మన చక్కనైనటువంటి వాగ్గేయకారులు అందరూ కూడా చెప్తారు, బలమెవ్వడు దుర్బలులకు. దుర్బలులకు ఎవరు బలమవుతారండి ఈ లోకంలో? పాపం బలమే లేదు. ఎటువంటి బలము కూడా లేనటువంటి వారికి తానే బలంగా వెళ్ళి అక్కడ నిలబడినటువంటి వారు ఎందరో ఉన్నారు కదా. ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ అని చెప్పి వీరందరికీ కూడా, దుర్బలులైనటువంటి వారందరికీ కూడా తానే బలంగా ఉండి వారందరినీ కూడా నిలబెట్టినటువంటి వారు. కేవలం వారికి మాత్రమే అలా బలంగా ఉంటారా అంటే కాదు, బలమెవ్వడు దుర్బలులకు, బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు. కేవలం దుర్బలులకు మాత్రమే ఆయన బలంగా ఉంటాడు అనుకుంటే పొరపాటు. ఆయన కేవలం దుర్బలులకు మాత్రమే కాదయ్యా, నీకు నాకు బ్రహ్మాదులకు, నీకు నాకు బ్రహ్మాది సకల దేవతలందరికీ కూడా తానే బలంగా ఉంటాడు. అందుకే ఒక్కసారి మనం పురాణాలు బాగా చూస్తే, ఇంద్రుడికి కష్టం వచ్చినా, చంద్రుడికి కష్టం వచ్చినా, పరమశివుల వారికి కష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరి ద్వారా ఆ కష్టాన్ని పోగొట్టుకున్నారు అంటే శ్రీ మహావిష్ణువు వారి దగ్గరికే వెళ్ళారు. అందుకే అంటున్నారయ్యా, ఆయన దుర్బలులకు మాత్రమే బలంగా కాదు, నీకు నాకు బ్రహ్మాదులకు కూడా తానే బలంగా ఉంటాడు. భస్మాసురుడు వంటి రాక్షసులందరూ కూడా వెనకాల పడితే వారందరి నుండి కూడా దేవుణ్ణి కాపాడినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే కదా. బ్రహ్మకి కష్టం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఇంద్రాదులకు కష్టం వచ్చినా కూడా కాపాడినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే కదా. అందుకే అంటూ ఉన్నాం, బలమెవ్వడు దుర్బలులకు, బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు, బలమెవ్వడు ప్రాణులకును. ఎక్కడ ఏ ప్రాణమున్నా కూడా ఆ ప్రాణానికి బలం ఆ భగవంతుడే ఉంటాడు. బలమెవ్వడు ప్రాణులకును, బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర. అటువంటి వాడు ఏడుకొండలపై కటివరద హస్తాలతో మనందరికీ కూడా ఆత్మబలంగా ఉండడానికి వేంచేసి ఉన్నాడు. మరి ఆ బలాన్ని తెలుసుకోకపోతే, ఆ బలము నాకు ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తెరగకపోతే ఇంకెందుకు ఈ జీవితం? కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితముగా ఆ గోవిందుడు నాకు ఆత్మబలంగా ఉన్నాడు, ఎప్పుడూ కూడా నాతోనే, నాలోనే, నా వెనకనే ఉంటాడు, వెన్నుండి నడిపిస్తాడనేటువంటి ఒకనొక సత్యాన్ని మనందరం కూడా అవగతం చేసుకోవాలి. అవగతము కానటువంటి వారికి కూడా అవగతమయ్యేలా చెప్పే ప్రయత్నం మనం చేయాలి. అలా చేద్దాం. ఈ మాసపు యొక్క శుభోదయ సమయాన్ని చరితార్థం చేసుకుంటూ గోవిందుడి యొక్క సేవలో చరితార్థం అవదాం. నిత్యము నిరంతరము కూడా గోవిందనామాన్ని స్మరిద్దాం.
Oh.